నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇప్పుడు మీ నగదు లావాదేవీలు చేయండి సురక్షితంగా సింపుల్ గా ఏ బ్యాంక్ ఖాతాకైనా నిమిషాల్లో చెల్లింపులు చేయండి మీ బాస్కెట్ ట్రావెల్స్ నుండి బాస్కెట్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం ఏపీ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటికే సీబీఎస్ఈ తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతుంది కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తక్షణం ప్రకటించడం తప్పనిసరి పరిస్థితి ఎదురవుతుంది అదే సమయంలో పాఠశాలల నిర్వహణ సందిగ్ధంలోకి పడింది ఏపీలో ప్రస్తుతం రోజుకు 6000 కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి పలు జిల్లాల్లో కరోనా కల్లోల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంది పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో విద్యార్థులు ఎక్కువ సమయం స్కూళ్లలోనే గడపాల్సిన పరిస్థితి దీంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది దీంతో ప్రభుత్వం కూడా పరీక్షల రద్దుకే మొగ్గు చూపే అవకాశం ఉంది చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది దీనిపై ఆయా విద్యా సంస్థలు తల్లిదండ్రులు ఎవరి అభిప్రాయాల వారు ఎక్తం చేస్తున్నారు రద్దు చేయడమే మంచిదని కొందరు కాదని కొందరు వాదిస్తున్నారు 10వ తరగతి పరీక్షలపై జంగారెడ్డిగూడెంకు చెందిన వివిధ విద్యా సంస్థల యాజమాన్యం స్మార్ట్ టీవీతో మాట్లాడారు ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం స్మార్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములండి మనం సంవత్సరకాలం పైబడి ఆ భయం గుప్పెట్లో గిలగిల్లాడిపోయినటువంటి సందర్భం అందరికీ తెలిసిన విషయమే మనం ఒక విధంగా కాస్త ఊరట చెందామని చెప్పేసి అనుకుంటున్న టైంలో మళ్ళీ ఆ ఉక్కుపిడికిలు అనేది బిగుసుకుంటుంది ముఖ్యంగా నేను మాట్లాడేది ఏమిటంటే ఈ స్కూలు పిల్లల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను నేను అసలు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది పిల్లలు చదువుకు శుభ్రంగా దూరం అయిపోయిన పరిస్థితుల్లో అందరూ కూడా పాడైపోతున్న టైంలో ఒక ఆ నిర్ణయం నిజంగా కూడా చాలా ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం నవంబర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం వారు సూచించిన మేరకు మేమందరం కూడా చాలా భయంగానే మేము స్టార్ట్ చేయడం జరిగింది చాలా జాగ్రత్తలతోటి పిల్లలందరినీ కూడా ఏంటంటే ఆ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మాస్కులు ఖచ్చితంగా వేసుకుంటున్నారు లేదా చూసుకుంటూ చాలా భయం భయంగా చాలా జాగ్రత్తగా మేము నడవడం జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా బాగుందనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా ఏంటంటే చాలా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ లేకుండా ఎక్కడ కోవిడ్ కేసు అనేది లేకుండా మేము స్కూళ్ళని నడపడం జరిగింది కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులన్నీ కూడా ఏంటంటే ప్రతి పేరెంట్ వణికిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి మళ్ళీ మా అమ్మారు పంజాబ్ అయిపోయిందని చెప్పేసి ఎందుకంటే సహజంగా పేరెంట్స్ అందరికి కూడా భయం ఉంటుంది అందులో ఈ మధ్య కాలంలో మిగిలిన రాష్ట్రాలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడంలో ప్రతి పేరెంట్ కోట వస్తుంది ఎందుకు మన రాష్ట్రంలో కూడా మనం క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకు మనం ఇంకా ఇంత ఈ విధంగా ముందుగా మనం ఉన్నామేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక అపనమ్మకం అనేది ఈరోజు చోటు చేసుకుంది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అందరం మళ్ళీ ఒక దారిలో పడ్డాము బాగానే ఉంది పరిస్థితి చాలా బాగుందని అనుకుంటున్నాం ముఖ్యంగా మనం కానీ ఏంటంటే ఇప్పుడు కాలంతో మనం ఎప్పుడు పోవాలి మనం ఎప్పుడైతే మనం మన ఆలోచనతో మనం కాదు పరిస్థితులు విషమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వారు తీసుకునే నిర్ణయం బట్టేసి మనం తప్పనిసరిగా అందరం కూడా తలగవలసిన అవసరం అనేది ఉంది ఎందుకంటే అన్నిటికంటే మనకు ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యానికి చుట్టూ ఏదో పొంచివేసి ఉన్నాయని అనుకుంటున్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం జనంలో కూడా కొంచెం విచిలివిడితనం చాలా పెరిగిపోయింది ఆ భయం అనేది తగ్గేసేసి కోవిడ్ ఏదో అయిపోయింది మనకేం కాదు మాస్క్ వేసుకోకపోతే ఏమైపోయింది అని ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా పిల్లలు కూడా మేము ఇంత స్ట్రిక్ట్ గా మేము ఇక్కడ మాస్క్లు అవన్నీ కూడా మేము ఏమాత్రం పక్క తొలగకుండా మేము చూస్తూ ఉంటుంటే ఆ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిపోగానే తీసి పడేసేసి ఏమాత్రం దానికి భయం లేకుండా ఇవన్నీ పేరెంట్స్ అందరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు పరీక్షలు జరగాల అక్కర్లేదా అనే దాని మీద పెద్ద మీమాంస ఒకటి ఉంది దీని గురించి మేము కూడా ఏమి చెప్పే పరిస్థితిలో మేమైతే లేము ఎందుకంటే ఎక్కడ ఎవరితోనూ రిస్క్ చేయడం అనేది అది కరెక్ట్ అని చెప్పేసి నేను కూడా అనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ప్రజల్లో ఒక ఎదురైన భయం అనేది బాగా కూడుకుని ఉంది ఇప్పుడు ఇంకా ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తప్పనిసరిగా అందరం బద్దులమై ఉందాము ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా ఒక పరీక్షలు క్యాన్సిల్ చేస్తే చేస్తారేమో కూడా మనకు తెలియదు లేదా ఒక విధంగా ఎలాగే పరీక్షలన్నీ బాగుండి పరీక్షలు జరిపేస్తే దానికి తగ్గట్టుగా మనం సమాయత్తం చేయడంలోనే మేము నిమగ్నమై ఉన్నాం
పదో తరగతి పరీక్షలు జూన్ లో జరగాల్సి ఉంది. అప్పటి వరకు సమయం ఉన్నందున ఇప్పుడే పరీక్షలు రద్దు చేయడం ద్వారా తలెత్తే పరిణామాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. గతంలో మాదిరి పరీక్షలు రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, విద్యా వికాస్ విద్యా సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. దంగారెడ్డిగూడెం. ఈ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తోటి పేరెంట్స్కి విద్యార్థులకి అందరికీ కూడా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఏమో మా పిల్లలు స్కూల్స్లోకి వస్తే ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, కరోనా సోకితే మా పిల్లలకి ఇబ్బంది ఏమో అన్న భయంతో పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. బట్ దీనికి సరైన సమాధానం ఏంటంటే, మాకు తెలిసినంతవరకు దంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఇంతవరకు ఎక్కడ ఈ కరోనా అనేది విద్యార్థులకు అటాక్ అయినట్టుగా సందర్భం లేదు. సో విద్యార్థులకి ప్రతి స్కూల్స్లోనూ సరైన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్సు, శానిటైజేషను, ప్రాపర్గా ఉండటం, అన్నీ ఉండటం వలన విద్యార్థులకి అవేర్నెస్ ఇవ్వటం, ఇవన్నీ తీసుకోవటం, సరైన చర్యలు తీసుకోవటం వలన విద్యార్థులు ఇంతవరకు మా ప్రాంతంలో ఎవరు కూడా ఈ కరోనాతోటి బారిన పడినటువంటి దాఖలాలు లేవు. సో పేరెంట్స్ అంత భయపడాల్సిన పని అంతా ఏమీ లేదు. చక్కగా పిల్లలందరూ కూడా చదువుకోవచ్చు. అలానే తల్లిదండ్రులకి ఇంకా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయో లేవో, రేపు ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇలాంటి సందేహాలు కూడా వాళ్ళు అనేక మంది వెలిబుచ్చుతున్నారు. నాకు తెలిసినంతవరకు ప్రభుత్వం వారు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వుల ప్రకారం మనం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా విద్యార్థుల దృష్టి, ఈ ప్రస్తుత పరిస్థితుల దృష్టి అన్నింటిలోనూ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. సో వారి ఆదేశాలకు అనుగుణంగానే మేము విద్యా సంస్థలు నిర్వహిస్తాము. అలానే పరీక్షల్లో కూడా ఎవరు ఏ విధమైనటువంటి డౌట్స్ పెట్టుకోకర్లేదు. ప్రభుత్వం మంచి సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటుంది, దానికి అనుగుణంగానే మనం కూడా ఉన్నాం. అలానే ఈ 10వ తరగతి మార్కులను బట్టి ఇంటర్మీడియట్లో ఏమి ప్రత్యేకత ఏమి ఉండదు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి మంచి మార్కులు ఇంటర్మీడియట్లో, ఐ మీన్ ఎంసెట్లో కానీ లేదా ఐఐటీలో కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారే కానీ ఈ ఇంటర్మీడియట్ మార్కులు కానీ టెన్త్ క్లాస్ మార్కులు కానీ ఎటువంటి సంబంధం లేదు. సో ఇంటర్మీడియట్కి దీనికి సంబంధం లేదు. అపోహలొద్దు తల్లిదండ్రులు, పిల్లలందరినీ చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తుకి మాత్రం మంచి పునాది వేయాలి. అలానే ఈ కరోనా అనే భయంతో పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచినా కూడా అది కూడా కొంత మైనస్ అవుతుంది. పిల్లలకి ఉన్నటువంటి పరిజ్ఞానం పోతుంది, వాళ్ళల్లో సరైన అవగాహన లేకపోవటం, పిల్లలు క్లాసులకు అటెండ్ కాకపోయినా ఇంట్లో ఉన్నంత మాత్రం వాళ్ళు ఇంట్లో పూర్తిగా ఉన్నారా అంటే అది కూడా ఏమి దాఖలాలు కనపడలేదు. బయట తిరుగుతున్నారు వాళ్ళు కూడా, కానీ పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటి దగ్గర కూడా సరైన మెజర్మెంట్స్ తీసుకుని బయటకు వెళ్ళనివ్వకుండా వాళ్ళని చక్కగా కనీసం పుస్తకాలకి కొంతసేపు చదివించుకుని ఇంట్లో ఆడించుకుని ఇంట్లోనే వాళ్ళతోటి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలతోటి ఆడుకోవటం ఇలాంటివి చేయాలి, కానీ బయటకు వెళ్ళి తిరిగేసేసినంత మాత్రం వాళ్ళకి రాదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సీఎం జగన్ నిశితంగా గమనిస్తున్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు కరోనా వ్యాప్తి అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. స్మార్ట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అధికారుల నిబంధనలకు అనుగుణంగా మా విద్యా సంస్థలైన శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అన్నింటిలోనూ విద్యార్థులందరికీ కూడా కంప్లీట్గా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి క్యాంపస్లను కూడా పూర్తిగా శానిటేషన్ చేసిన తర్వాతే క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అయితే విద్యార్థులు అందులో కూడా మాస్క్ తప్పనిసరి పరిస్థితులు, శానిటైజరు మాస్క్ అనేటువంటిది తప్పనిసరి అనేటువంటి నిబంధనతోనే విద్యార్థుల్ని క్లాసుల్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే బస్సుల్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ నిబంధనలే మేము పాటిస్తూ ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులకి క్రమేణా రోజురోజుకి కోవిడ్ పాజిటివ్ నెంబర్ పెరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యాపారస్తులు, అలాగే మార్కెట్లు ఉండేటువంటి వారు కూడా ఈ సోషల్ డిస్టెన్స్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు శానిటైజర్ని యూజ్ చేస్తూ అవసరమైతే తప్ప బయటకు రాకోకుండా ఉండగలిగితేనే ఈ కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యా సంవత్సరంలో దాదాపుగా సిలబస్లన్నీ విజయవంతంగా కంప్లీట్ చేయగలిగాం. 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా ఈ పాటికే పరీక్షలుగా నిర్వహించినట్లయితే కొంత ఉపయోగకరంగా ఉండేది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అనేటువంటిది గవర్నమెంట్ ఉత్తర్వులు ఎలా ఉన్నట్లయితే వాటికి అనుకూలంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అన్ని సిలబస్లు అన్ని కాలేజీల్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
గవర్నమెంట్ వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే దానిని పూర్తిగా మేము ఫాలో అవటానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఇప్పుడే ఇవాళ అందినటువంటి న్యూస్ ఏమిటంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ నెలలో జరగాల్సినటువంటి ఐఐటి మెయిన్స్ ఎగ్జామినేషన్ 27, 28, 30 తారీఖులో జరగాల్సిన పరీక్షల్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. 15 రోజుల ముందుగా వాళ్ళు ఉత్తర్వులను జారీ చేస్తాం, పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది అనేది ఇచ్చేశారు. సో దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ కోవిడ్ నెంబర్ను బేస్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని. నా ఉద్దేశం, నా యాజ్ ఫర్ యాజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ కన్సర్న్, స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు 10th క్లాస్ మిగిలిన రాష్ట్రాల వలె నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వార్తలను మీకు అందించిన వారు మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన 916 కేడియం బంగారు ఆభరణాల నిలయం, శ్రీ నిహారికా జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం.